గోవిందుం చేసేయే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దీవెన టీవీ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీ కుటుంబాలలో అందరూ సంతోషంగా ఉన్నారా? దేనినో గురించి బాధపడుతున్నారా? అప్పుల బాధలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఒంటరితనమును బట్టి, మరి బిడల భవిష్యత్తును గురించి, వస్తున్నటువంటి శ్రమను గురించి దిగులు పడుతూ కృంగిపోతూ ఉన్నారా? ఏమి భయపడవలసిన పని లేదు. యేసయ్య వీటన్నిటి నుండి మీకు విడుదలనిచ్చే దేవుడు. యేసయ్య వీటన్నిటి నుంచి మీకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి అటు ఇటు తిరగండి. ఈ టీవీ ముందు కూర్చున్న ప్రతి చెల్లి, తమ్ముడు, అక్క ఒకసారి కూర్చొని యేసయ్య మాటలు వినండి. ఆ మాటలు వింటే మీ జీవితాలలో నిజమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి, 2019 8వ మాసములో ఈ తారీఖు వరకు కూడా మమ్మలను క్షేమంగా ఉంచి నీ కృపలో భద్రపరిచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకంటే గనులైన వారు, గొప్పవారు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు, మాకంటే చిన్నవారు పెద్దవారు ఎందరో చనిపోతున్న ఈ భూలోకములో ఎన్నికలేని మమ్మలను ప్రేమించి సజీవులుగా ఉంచావు ప్రభువ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు వరకు మేము ఏమై ఉన్నాము అది కేవలము మీ దయ, మీ కృప, మీ వాత్సల్యతై ఉన్నాము స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరి టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్న నీ ప్రియబిడలందరినీ ఈ సమయంలో మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలని తొలగించి మెండయిన సంతోషాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కన్నీళ్లను మీరు నాట్యంగా మార్చండి. వారికి ఉన్న ప్రతి అవసరము తీర్చి వారి దుఃఖమును తొలగించి నోట నవ్వు పుట్టించండి స్వామి. నీ పవిత్రమైన వాక్యము ద్వారా ఎండిన గర్భాలు ఫలించునుగాక. నీ పవిత్రమైన వాక్యము ద్వారా చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశించునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా బలహీనులైన నన్ను కూడా నీ పవిత్రమైన సిలువు సాటును మరుగు చేసుకొని మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పవిత్రమైన ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. అటు ఇటు తిరగకండి. మీ పనులను కాసేపు కాస్త ప్రక్కన పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడబోతూ ఉన్నారు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి కీర్తనల గ్రంథం 136 కీర్తన 4 వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అందరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు తీయండి. కీర్తనల గ్రంథం 136 కీర్తన 4 వాక్యాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ప్రియులారా, ఈ చదువబడిన వాక్య భాగంలో
ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరముండునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ కీర్తన రాసినటువంటి భక్తిపరుడు ఆయనను గురించి ఆలోచించాడు. ఆయన ఏమి చేయగలడో మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూస్తే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని సాక్ష్యమిస్తున్నాడు. ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ హృదయంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యము కావాలని ఆశ నీకుంది. ఈ వాక్యాన్ని వింటున్న చెల్లి, నాకు వివాహం అవ్వలేదు, ఇంకా వివాహం ఇప్పుడైతే ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడనే ఆలోచన నీకు వస్తూ ఉంది. అలాగే చదువుకుంటున్న చెల్లి తమ్ముడు, నేను బాగా చదివాను, మరి నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యం దేవుడు ఉద్యోగం మీద నిప్పిస్తాడని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తల్లి తండ్రి, అయ్యలారా మరి నా ఆరోగ్యం, నాకు అనారోగ్యం పోయి ఈ జబ్బులు పోయి నాకు ఆరోగ్యం వస్తుందా, ఏదైనా ఆశ్చర్యకార్యం జరిగిద్దా అని నీ జీవితంలో ఎంతో దుఃఖాన్ని నువ్వు కలిగి ఉండవచ్చు. అయితే నా సోదరి సోదరుడా, దేవుని బిడలారా, వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన ఒక్కడే దేనినైనా చేయగలిగిన శక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది, యేసయ్యకు అసాధ్యమైనది భూలోకములో ఏదీ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడలారా, అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆయన ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేయాలనంటే మనము మూడు పనులు చేయవలసిన వారమై ఉన్నాం. ఏమి చేస్తే మన జీవితాలలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో, అద్భుతాలు చేస్తారో, ఈ సమయంలో మనం అందరం కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియతల్లి, అనారోగ్యంతో ఉన్నావా? నీకు ఆరోగ్యము రావాలనంటే. ప్రియతమ్ముడు, నిరుత్సాహంలో ఉన్నావా? నీకు సంతోషము రావాలనంటే. అమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ షుగర్ వ్యాధితో, లేకపోతే ఆ క్యాన్సర్ వ్యాధితో, ఆ లెన్స్ ప్రాబ్లంతో, కిడ్నీల ప్రాబ్లంతో బాధపడుతూ కుటుంబంలో ఎవరు చూడకుండా మంచాను పడి నెమ్మది లేకుండా ఉన్నారా? ఇదిగో నీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలనంటే నీవు నేను మనమందరము కూడా మూడు పనులు చేయాలని దేవుని వాక్యం ద్వారా ప్రభు ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన నేను కూడా బలహీనుడైపోయాను, నా యొక్క జీవితంలో ఏమాత్రం ఆరోగ్యం లేకుండా మంచాన పడి ఉన్నాను. భయంకరమైనటువంటి ప్రియుల వ్యాధితో మరి భయంకరమైన స్థితిలో నేనుండగా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యవంతుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన తల్లి తమ్ముడు, నీవు కూడా ఈ సమయంలో మరి దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలను నీ జీవితంలో పొందుకోవాలనంటే, నా జీవితంలో మనం పొందుకోవాలనంటే మూడు పనులు మనము చేయాలి. మొట్టమొదటిగా మనం ఏమి చేయాలో బైబిల్లో మనం చూస్తూ ఉందాం. నిర్గమకాండము 17వ అధ్యాయంలో దయచేసి అందరూ దయచేసి మీ బైబిల్ తీయండి. నిర్గమకాండము 17వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనములో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి అని రాసింది బైబిల్లో. అంటే మనము చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వర్లారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని మొట్టమొదటిగా వాక్యం ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు. అక్కడ అమాలేకులు అనేటువంటి శత్రువులు మోషేపైకి, ఇశ్రాయేలీలపైకి దండెత్తి వచ్చినప్పుడు, అమాలేకులు అనగా కత్తివాతకు చనిపోయేవారు కాదు, బహుబలగలిగినటువంటి మరి శూరులని రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వెంటనే
ప్రియులారా, దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలనంటే ఇక్కడ చదువుబడిన వాక్యంలో తర్వాత అమాలేకులు వచ్చి రెపీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అని చెప్పాడు. ప్రియులరా, మోషే యెహోషువతో చెప్పాడు, నువ్వు వెళ్ళి మనుషులను మన కొరకు ఏర్పాటు చేయమన్నాడు. తర్వాత మోషే దేవుని కర్రను పట్టుకొని, ప్రియమైన వర్లరా, వెంటనే మరి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ 11వ వచనములో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి అని రాస్తుంది. మోషే తన చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విజయము ఇశ్రాయేలీయుల పక్షాన జరిగింది, గొప్ప కార్యము జరిగింది. ఆ చేతులు పైకెత్తితే ఆ పరిస్థితిని బట్టి, ఆ చేతులు పైకెత్తినప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును బట్టి దేవుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా ఇశ్రాయేలుల పట్ల ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు. తల్లి, సోదరి, ఎంతో కాలము నీ చేతులని స్నేహితుల వైపు చాపావు, ఎంతో కాలము నీ ఇరుగు పొరుగు వారి వైపు చాపావు, ఎంతో కాలము ఇదిగో నాకు సహాయము చేయండి అని అనేక మంది వైపు నీ చేతులు చాపావు. ఆ చేతులు రోజున నీ చేతులు చూడగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. నువ్వు చేతులెత్తి పిలవగానే వారందరూ కూడా వీపును చూపించారు. కానీ నా యేసయ్యకు నువ్వు ప్రార్థన చేస్తే, చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని యేసయ్య చేయగలడు. అందుకే బైబిల్లో రాసి ఉంది, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలను చేయగలడు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, దిగులుతో ఉన్నావా, అప్పుల బాధల్లో ఉన్నావా, భవిష్యత్తును గురించి భయపడుతున్నావా, ఇదిగో ఉద్యోగం లేక కుమిలిపోతూ ఉన్నావా, నా జీవితంలో ఉన్న అప్పులు రుణాలు ఎలాగ పోతాయని కృంగిపోతున్నావా, భయపడాల్సిన పని లేదు సోదరి, నీ చేతులెత్తి ప్రార్థన చేయి, అద్భుతాలను దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా, మన జీవితాలలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలనంటే రెండవదిగా నీవు నేను మనం చేయవలసినటువంటి రెండవ పనిని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రభు మన కొరకు రాసి పెట్టాడు. ఒకసారి యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ప్రియులారా, ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము ప్రియులారా, మొదటి వచనాల్లో మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రియులరా, ఇక్కడ ఒక రాజు మనకు కనపడతా ఉన్నాడు. అతని పేరు హిజ్కియా. రాజ్యాన్ని కలిగి ఉన్నాడు, డబ్బును కలిగి ఉన్నాడు, ధనకనక వస్తు వాహనాలను కలిగి ఉన్నాడు, సైన్యమును కలిగి ఉన్నాడు, పర్వాలేదని అనుకున్నాడు. కానీ ఒక రోజున అతని జీవితంలోనికి మరణకరమైన రోగము ప్రవేశించింది. ఈ మరణకరమైన రోగము వలన అతడు ప్రియులరా బలహీనుడైపోయాడు. చాలామంది వైద్యులు వచ్చి ప్రియులరా అతనిని చూసి వైద్యము చేశారు, ఏ మాత్రము కూడా ప్రయోజనము లేకుండా పోయింది. ప్రియులరా అతని యొక్క రెండు రెక్కల సందున ప్రియులరా అరిచేయంత రాచపుండు లేచిందని మరి చరిత్ర చెబుతూ ఉంది. ఆ రాచపుండులో ప్రియులరా ఒక చెయ్యిని గనక ఇలాగ పానిస్తే అవి చూసారండి, ఇంత లోతు గాయమైపోయి ఉండేది. ఆ వైద్యులు వచ్చి చెయ్యిని లోపల పెట్టి ఆ లోపలున్న పురుగులన్నిటిని తోడివేసి ప్రతిరోజు కూడా ప్రియులరా దానికి మరి ఆ డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టి వెళ్ళేవాళ్ళు. మళ్ళా తెల్లారి పాటికెల్లా ఆ గాయం మానేది కాదు, బలహీనుడైపోయేవాడు. అందులో ఒక వైద్యుడు చెప్పారట, అయ్యా ఈ పురుగులన్నీ మీ మాంసం తినివేస్తూ ఉన్నాయి, అయితే ఈ విధంగానైతే మిమ్మల్ని అన్నీ కూడా తినివేస్తాయి, ఒక పని చేద్దాము రాజా, ఏదైనా ఒక జంతువును చంపి ఆ జంతువు మాంసాన్ని లోపల పెడదామని
వైద్యుడిచ్చిన సలహా మేరకు ఆ జంతు మాంసాన్ని తీసుకొచ్చి ఆ గాయములో దరిదాపుగా ఒక అర కేజీ పైనే ఆ మాంసాన్ని దానిలో పెట్టి మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే తెల్లారిపాటికి చూడగానే మళ్ళీ పురుగులు ఆ జంతు మాంసాన్ని కూడా తినివేస్తూ ఉన్నాయి. అలాంటి భయంకరమైనటువంటి ఆ మరణకరమైన రోగం వచ్చేసింది జికియాకి. ప్రియులరా, ఇక ప్రతిరోజు జంతువును చంపి ఆ గాయములో దాని మాంసాన్ని పెడుతున్నా కానీ ఇజుకియాకి ఏ మాత్రము కూడా ప్రియులరా సువైద్యం స్వస్థత రాలేదండి. అప్పుడు ప్రియులరా ఇక మరణించటమే తథ్యం అనుకున్నాడు, చనిపోవటమే నా జీవితానికి ఇదే ముగింపు అనుకున్నాడు ఆయన. అప్పుడు ఇజుకియా ఒక పని చేశాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రియులరా మనము చేతులెత్తి ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తారని, రెండవదిగా మనం దేని ద్వారా దేవుడు మనలో అద్భుతాలు చేస్తాడంటే ఆ రెండవ వచనములో ఉంది, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రియులరా కన్నీళ్లు విడుచుచు ఇజుకియా దేవుని సన్నిధిలో ప్రార్థించగానే వెంటనే ప్రియులరా ఐదవ వచనములో, నీవు తిరిగి ఇజుకియా యద్దకు పోయి అతనితో ఇట్లనుమని పితరుడు దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్షిని నీకిచ్చేదను. హల్లెలూయా. ప్రియులరా చనిపోతాడు అనుకున్నాడు ఇజుకియా, ఇంతకంటే ఇక అవకాశం లేదు. 4 దిశల నుండి ఏ యొక్క ప్రియులరా ఏ దిక్కు నుండి కూడా ఏ ఆధారం లేదు, ఏ ఆశ లేనటువంటి ఇజుకియా వైద్యులు చేసిన వైద్యము పని చేయలేదు. ఎంతోమంది నైపుణ్యము కలిగినటువంటి వారు వచ్చి ఇజుకియాను ప్రియులరా పరామర్శించి వైద్యం చేశారు, ప్రయోజనము లేదు. కానీ ప్రియులరా అతని కన్నీటి ప్రార్థన అతనుకున్న రోగము నుండి అతనికి విడుదలనిచ్చింది. ప్రియులరా అతనికి 15 సంవత్సరాల ఆయుష్షిని పొడిగించింది. ప్రియమైన తల్లి ఎందుకు కృంగిపోతున్నావు? సోదరుడా ఎందుకు దిగులు పడుతున్నావు? తల్లి ఎంతో కాలం నుంచి బాధపడుతున్న వ్యాధిని బట్టి నా బిడ్డలు చూడడని నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని కృంగిపోతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి చదివిన చదువుకు ఉద్యోగం లేక బలహీనుడు వైపై మూలన కూర్చొని నేను సమాజంలో పనికిరాను అనుకుంటున్నావా అయ్యా? తమ్ముడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉన్న అప్పులను తీర్చలేక ఉంటున్నాను, వడ్డీలతోనే నా జీవితం సతమతమైపోతా ఉంది, నేనేం చేయాలని నలిగిపోతున్నావా? ఒక్క కన్నీటి ప్రార్థన ఏసయ్య దగ్గర చేయి. ఏసయ్యా నా పాపాలను క్షమించి నాకు ఆరోగ్యం దయచేయి, నా అప్పులను తీసివేయి, నాకు ఉద్యోగం ఇవ్వు, నేను నీ బిడ్డగా బ్రతుకుతానని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి తల్లి తప్పకుండా యేసయ్య నీ కన్నీటిని చూసి ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? ఒకనొక దినాన నేను కూడా బలహీనమైనప్పుడు కన్నీళ్లు విడిచాను, ఆ కన్నీళ్లు యేసయ్య చూశాడు, ఆరోగ్యమిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, కుటుంబంలో సమాధానమిచ్చాడు, పరిచర్యలో విస్తారమైనటువంటి పనిని అప్పగించాడు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మీ కన్నీళ్లు ఎడవండి, కన్నీటి ద్వారా ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చేయగలడు. మొట్టమొదటిగా మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడు. రెండవదిగా మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా ఆయన ఆశ్చర్యమైన కార్యాలను ఇజుకియా పట్ల చేశాడు. మూడవదిగా ప్రియులారా బైబిల్ ఏమి రాస్తుందనంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చేయగలడు. ప్రియులారా ఎస్తేరు గ్రంథము 4:15-17 మనం చూస్తే యూదులందరూ కూడా కత్తివాత చేత చనిపోతారని ప్రకటన చేయబడింది. రాజుగారికి యూదులంటే పనికిరాదు, యూదులందరి మీద సాడీలు చెప్పటానికి హామాన్ అనేటువంటి వాడు మంత్రిగా పనిచేస్తున్న ఆ యొక్క దుర్దినాలలో మర్దకై అలాగే ఆయన కుమార్తె అయినటువంటి ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ప్రియులారా యూదులందరికీ రక్షణ కలిగింది, కత్తివాత తప్పింది. ఏ యూదులనైతే చంపాలనుకున్నాడో రాజు మనసు మార్చబడింది.
అందుకని నీ కుటుంబంలో కూడా వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చీకటి సాయలన్నీ పటాపంచలైపోతాయి. నీ జీవితంలో గొప్ప నెమ్మదిని కలిగిద్ది ప్రియులారా. ఉపవాసం ఉండటం వల్ల దేవుడు మనకు సమీపంగా ఉంటారు, గొప్ప కార్యాలను చేస్తారు. కాబట్టి నా సోదరి సోదరులారా, ఈ దేవుని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ నేను చెప్పినది ఏమంటే, మొదటిగా చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేస్తాడు. రెండవదిగా కన్నీటి ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో అద్భుతాలను దేవుడు చేస్తారు. మూడవదిగా ఉపవాస ప్రార్థన ద్వారా మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దిగులు పడకండి, భయపడకండి, కృంగిపోమాకండి. ఎవరు లేరని, ఏదో నేను చేయలేనని మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. నిన్ను సృజించిన దేవుడు, నిన్ను తల్లి గర్భంలో ఉండగానే నిన్ను చూసి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని లేచి నిలబడి ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చెయ్యి, కన్నీటి ప్రార్థన చెయ్యి, ఉపవాసముతో ప్రార్థన చెయ్యి. గొప్ప దీవెనలు పొందు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యమిస్తాడు, నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అట్టి కృప నా ప్రభు అయిన యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దీవెన టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన నీ ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి. దేవా, ఎవరెవరైతే వాక్యం విన్నారో వారందరికీ మీ పవిత్రమైన నామమును బట్టి గొప్ప నెమ్మదిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆదరణను, దీవెనలు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 136వ కీర్తన 4వ వచనములో నుండి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మా ప్రియమైన తండ్రి, ఆయన ఒక్కడే ఆశ్చర్యమైన కార్యములు చేయవాడని మీరు సెలవిచ్చారు. మీరే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలనని సెలవిచ్చారు. మొదటిగా చేతులెత్తి ప్రార్థించినప్పుడు మోషే జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేశారు. కన్నీటితో ప్రార్థించినప్పుడు ఇజుకియాకి ఆవిష్యనిచ్చి అనారోగ్యము నుండి స్వస్థతనిచ్చారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎస్తేరు జీవితంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించారు. యూదులకు రావలసిన మరణమును తొలగించి యూదులందరికీ నెమ్మదినిచ్చిన తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ప్రభువా ఈ టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి కన్నీటిని మీరు తొడవండయ్యా. ప్రతి వేదన నుండి ప్రతి వారికి స్వస్థతను దయచేయి. చెప్పుకోలేని వేదనలో, డిగులలో, బాధల్లో ఉన్న మా ప్రియబిడ్డలందరినీ మీరే కనికరించి కృపచూపి స్వస్థత, నెమ్మది, ఆదరణ, దీవెన కలగచేయమని సమస్త మహిమయు ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ, నాయనా, ఈ దీవెన టీవీ ఛానల్స్ని ఇంకా దేశమంతా కూడా మీరు వ్యాపింపచేయండి. వీరి బృందాన్ని, ఈ యొక్క ప్రైవేట్ టీవీ ఛానల్లో కష్టపడుతున్న ప్రతి ఒక్క సిబ్బందికి మంచి ఆరోగ్యం ఇచ్చి కృపతో నింపి మీరు కాసి బలపరచమని యేసుక్రీస్తు నామములో లేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వల్లారా, నా పేరు పాస్టర్ రవిబాబు. మాది బట్టిప్రోలు. అన్యుల మధ్యలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాను. మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే దీవెన టీవీ కార్యక్రమం కొరకు, వారి సిబ్బంది కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ యొక్క జిల్లాలలో, అనేక ప్రాంతాలు, దేశాలలో కూడా ఈ యొక్క దీవెన టీవీ కార్యక్రమాలు విస్తరించి ప్రజలకు, అనేక మందికి ఆత్మీయ మేలులు కలగాలని దీవెన టీవీ కార్యక్రమం కొరకై అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మరి నా సెల్ నెంబర్ 9959849 4277 9959849 4277కు ఫోన్ చేయండి. అనుదినం మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మాకు దేవుడిచ్చిన చిన్న పరిచర్య,
మరి బట్టి పొరలు అన్నిల మధ్యలో ఉంది. కల్వరి గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఏసయ్యే నన్ను మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యే నన్ను.